ఇది పరిపాటిగా మారింది. ఇది ఒక్క ఒడ్డే కాదు, ఈ రోజు రాష్ట్రం అంతా చాలా దారుణమైన రెవెన్యూ, మరి ముఖ్యంగా ఎంఆర్ఓ లెవెల్లో డబ్బులు తీసుకొని పాస్బుక్లు ఇవ్వడం, డబ్బులు తీసుకొని ఆన్లైన్లు చేయడం, ఏమి సంబంధం లేకపోయినా వారికి ఆన్లైన్ చేసి కట్టబెట్టడం, తద్వారా వాళ్ళు బ్యాంకులకి వెళ్ళి రుణాలు తీసుకోవడం, ఇది పరిపాటిగా మారిన ఈ నేపథ్యంలో నిజంగా పేపర్లుండి నిజంగా అనుభవంలో ఉన్న ఒక కుటుంబానికి సంబంధించిన 3 ఎకరాల 10 సెంట్ల భూమి నా దగ్గర పేపర్ ఉంది. ఇది మామూలు ఈ అగ్రవర్ణాలకు చెందిన కుటుంబం కాదు, ఇది చాలా పేద చేనేత కార్మికులకు సంబంధించింది. డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితి, ప్రతిరోజు మగ్గం నేర్చుకొని అన్నం తినాల్సిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులకు ఉన్న 3 ఎకరాలను ఎవరో కొంతమంది డబ్బులున్న వ్యక్తులు రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి అప్పుడున్న ఎంఆర్ఓలను మేనేజ్ చేసి ఈ మాదిరిగా వీళ్ళకున్న భూమిని ఇంకొకరికి ఆన్లైన్ చేయించడం, తద్వారా వీళ్ళకున్న హక్కును కాలరాయడం, ఇది ఎంతటి అమానుషమో ఒక్కసారి ప్రజలంతా గమనించాలా. ఇది ఒక్క ఒంటి మిట్టకు సంబంధించిన విషయమే కాదు, ఇది రాష్ట్రం అంతా ఇదే దారుణమైన పరిస్థితి. సిస్టమ్ బాగా పాడైపోయింది, రెవెన్యూ వ్యవస్థ సర్వనాశనమైన పరిస్థితి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఈరోజు రెవెన్యూ వ్యవస్థ సర్వనాశనమైంది. ఎంఆర్ఓ లెవెల్లో ఆర్ఐఎల్ లెవెల్లో ఘోరంగా తయారయ్యారు. డబ్బులు తీసుకొని ఎవరి సంబంధమైన భూమి అయినా ఇంకొకరికి దాఖలా చేసే పరిస్థితి, ఇంకొకరికి కట్టబెట్టే పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. ఈ విషయంలో అయితే ఒక బీసీలు పద్మశాలి అట్లాగే చాలా పేద స్థాయిలో ఉన్న ఒక ఈ వ్యక్తికి ఎవరు కనీసం కూడా అతనికి సాయం చేసేవాళ్ళు లేకుండా పోయారు. అతను ఎన్నిసార్లు కొంతమంది అంటున్నారు ఇప్పుడో 2017లో మార్చారు వైకాపాకి ఏం సంబంధం అని కొంతమంది అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా ఈ సుబ్బారావు గారు ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసు పోయాడు, ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసు పోతే ఎన్నిసార్లు వెనక్కి పంపారు, దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? నిన్న ఒక ఆయన ఒక పెద్ద లీడర్ ఈ ఊర్లో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏదో పెద్ద కింకాంగ్ అని, ఆయన ఏదో పెద్ద నాలెడ్జ్ చూపాడు అనుకుంటున్నాడు. నాలెడ్జ్ అందరికీ ఉంది, నేను శివరాజీగారు చేయడానికి రాలా ఇడికి. ఒకవేళ 2017లోనే ఈ ఆన్లైన్ మార్చినా తర్వాత కాలంలో ఈ 5 సంవత్సరాల్లో పాలసుబ్బారావు గారు ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసు పోతే రిజెక్ట్ చేశారు, ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసు పోతే ఇనికి పంపారు? అది ఏ గవర్నమెంట్లో జరిగింది? ఎంఆర్ఓ ఆఫీసు పోతే ఎనికి పంపారు, ఆర్టీఓ ఆఫీసు పోతే ఎనికి పంపారు, కలెక్టర్ ఆఫీసు పోయినా ఎనికి పంపారు, ఇది ఏ గవర్నమెంట్లో జరుగుతోంది? అదే క్వశ్చన్ చేస్తున్నారు అందరూ. గత 4.5 సంవత్సరాలుగా ఉన్నది వైకాపా గవర్నమెంటే, ఈ గవర్నమెంట్లోనే అన్యాయం జరిగిందనే మాట్లాడతారు. ఫలాని వ్యక్తి వల్ల అన్యాయం జరిగిందని అడగట్లేదు ఎవరు. ఆ వ్యక్తి ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన వల్ల జరిగిందని అనట్లేవుడు. ప్రభుత్వము, ప్రభుత్వ అరాచకాలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వము ఈ ఎంఆర్ఓల మీద కంట్రోల్ లేకుండా పోయింది, విచ్చలవిడితనం అయిపోయింది, రెవెన్యూ వ్యవస్థలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఈ ప్రభుత్వానికి ఎంఆర్ఓ వ్యవస్థ మీద కంట్రోల్ లేకుండా పోయింది. ఉండింటే ఈ మాదిరిగా మార్చరు కదా అనేదే అందరి బాధ. అంతేగాని ఎక్కడో ఎవరో ఒక వ్యక్తిని విమర్శించాలని కాదు ఇక్కడ మేమంతా. ఏదో ఓట్లు రావాలనో, ఇప్పుడు ఓట్లు, రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ఓట్ల కోసమో మాట్లాడట్లే, నిజమైన బాధ కాబట్టి. ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకొక దగ్గర జరగకూడదు కదా అనేదే తపన అందరిది. మేము సమాజం కోసం మాట్లాడుతున్నాం. దీన్ని అన్ని పక్షాల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలా, ఖండించి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలా. చనిపోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేం, కానీ వీళ్ళకి జరిగే న్యాయం వల్ల, రెండవది ఈ దోషులకు పడే పనిష్మెంట్ వల్ల ఇంకొకరికి ఇట్లా జరగకూడదు అనేది అందరి తపన. ఎక్కడైనా ఒక దొంగతనం చేస్తే ఆ దొంగను తీసుకెళ్లి జైల్లో ఎందుకు పెడతారు?